కష్టంలో ఉండాల్సినది అని చెప్పి భావనతోనే మా వెళ్ళారు. అక్కడ ఎవరూ లేరు. ఈ ఏరియా ఒక పౌరులుగా వీళ్ళు క్వశ్చన్ చేశారు ఎందుకని పోలీసు. దాని బేసుకనే ఎన్నికల కమిషన్ కానీ వాళ్ళు కానీ స్పందించారు. సరే ఏరియా ఏమైంది అనేది పొలిటికల్ కేవలం 9 మంది జర్నలిస్ట్ అది కావచ్చు మేము దాన్ని కాదంటున్నాం కానీ పెట్టిన ఇచ్చిన ఎంఆర్ఓ వాస్తవానికి అది నిధుల్లో లేదు నిధులో ఉండడం ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ముంబైలో 3 రోజులకి ఎక్స్పైరీ ఇంకో కథలో గ్లోబల్ హాస్పిటల్ ఉన్నాడు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళిందట వాళ్ళకి కూడా ఇద్దరు కేసు పెట్టినారు మహేష్ అని మరొకసారి గమనిస్తే అందులో ఉన్న కొంతమంది పేర్లు ఎగ్జామ్స్ అనుమానం కావించే విధంగా ఉందన్నమాట కేసులు కూడా. ఇది మళ్ళీ ఒకసారి టార్చర్ చేసుకుని కేసు పెట్టుకోవాలన్నమాట. పాత్రికేయుల మీద నేను పోలీసులు నమోదు చేసిన కేసు దీని పట్ల పీఓడబ్ల్యూఐయు తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ అంశంపై రాష్ట్ర నాయకత్వం మన రాష్ట్ర ఎన్నికల కమిషన్తో చర్చిస్తుంది. అక్రమంగా నమోదు చేసిన కేసుల గురించి వారితో వివరించి వారు అధ్యస్తారు. అలాగే జాతీయ మా జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కార్యదర్శి ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో మాట్లాడతారు. ఈ సందర్భంగా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో వైరల్ అయిందని దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకే మేము చేస్తున్నామని చెప్పి కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పారు. ఈ మానవీయ కోణంలో ఈ కేసులు ఎత్తివేయాలని అర్ధరాత్రి ఈవీఎంలు మార్కెట్లోకి రావడంతో మా పాత్రికేయులు ఏదో జరిగిందనే ఉద్దేశంతోనే వచ్చారు తప్ప లేదు ఇంటెన్షన్ దురుద్దేశం ఏ జర్నలిస్ట్కు లేదు. దయచేసి జిల్లా ఎన్నికల అధికారి గారిని మరియు రాష్ట్ర ఎన్నికల అధికారి గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మానవీయ కోణంలో మా మీద కేసులు మా రిపోర్టర్ల మీద నమోదైన అక్రమ కేసులు ఎత్తివేయాలని అతను బాధ్యుడైన ఈవీఎం అధికారిని తప్పించడానికి చేశారని మాకు ఈ విషయాన్ని పరిగణిస్తానని కోరుతున్నాను. థ్యాంక్ యూ టు అన్న.